పెద్ద దేశం అన్నటువంటిది మనకి అదృష్టం, సేమ్ టైం ఒక దురదృష్టం. మనం ఇక్కడ అప్పుల పాలైన కష్టాల్లో ఉన్న మనది మనం కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి చిన్న దేశాలకి మనం అండగలిపించాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఉపాధి కోసం మన దగ్గరికే వస్తుంటారు, ఉద్యోగాల కోసం మన దగ్గరికే వస్తుంటారు. అది కాకుండా ఆఫ్ఘనిస్తాన్కి మనమే ఆహారం పంపిస్తాం, శ్రీలంకకి ఇప్పుడు మనమే ఆహారంతో పాటు సహాయం పంపిస్తున్నాం. ఇట్లా ఏది చూసినా మన అండతో వాళ్ళు బ్రతకాల్సిందే, కానీ వాళ్ళు మనకు అండగా నిలబడేటువంటిది అయితే ఏం లేదు. లేటెస్ట్గా చూస్తే శ్రీలంకకి ఇండియా సెండ్స్ 40,000 మిలియన్ టన్స్ ఆఫ్ ఫ్యూయల్ టు శ్రీలంక అండ్ రైస్ సప్లై కూడా పంపిస్తోంది. ఇంకో పక్కన ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు పంపించాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ పంపించడం అనేటువంటిదే ప్రధానమవుతున్నటువంటి అవసరం అవుతుంది. అంటే మిగతా వాళ్ళకి సాయం చేయడం అన్నటువంటిదే భారతదేశపు వంతు అవుతుంది.